ఏఐసీసీ అధ్యక్షురాలు వైఎస్ శర్మ, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ శర్మ కుమార్ రాజారెడ్డి నిశ్చితార్థ వేడుకకు సీఎం జగన్ హాజరయ్యారు. హైదరాబాద్ శివారు గండిపేటలోని గోల్కొండ రిసార్ట్లో గురువారం సాయంత్రం వేడుక జరిగింది. తెలంగాణ మంత్రులు, ఆంధ్రప్రదేశ్లో వివిధ పార్టీల నేతలు హాజరయ్యారు. వేడుకలో పాల్గొనే సాయంత్రం 8 గంటల సమయంలో రిసార్ట్కు చేరుకున్న జగన్ తన సతీమణి భారత్తో కలిసి నేరుగా ప్రధాన వేదిక వద్దకు వెళ్లారు. అందుముందు తల్లి విజయమ్మను ఆప్యాయంగా అత్తుకున్నారు. పక్కనే ఉన్న షర్మిల పలకరించి కాబోయే వధువరును శుభాకాంక్షలు చెప్పారు. తర్వాత పుష్పగుచ్చం ఇస్తున్న గ్రూప్ ఫోటో తీసే సమయంలో షర్మిల దూరంగా ఉండటం గమనించి దగ్గరకు రావాలని పిలిచారు. ఆమె భర్త అనిల్ కూడా అంటి ముట్టనట్టుగా కనిపించారు. ఫోటో కోసం రావాలని రెండోసారి పిలిచినా రాలేదు. మూడోసారి పిలిచాకే వచ్చి విజయమ్మ పక్కన నిల్చుని ఫోటో దిగారు. తర్వాత షర్మిల తల్లి విజయమ్మను పలకరించిన జగన్ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ముఖ్యమంత్రి వెంట ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జనరామ కృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి ఉన్నారు. నిశ్చితార్థ వేడుకలకు తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి రాజకీయ నాయకులు హాజరయ్యారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, సినీ నటులు మోహన్ బాబు, విష్ణు, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి, ఎంపీ కాంగ్రెస్ ఏపీ కాంగ్రెస్ నేత శైలజన, జేడీసీలం ఎమ్మెల్యేలు రాజగోపాల్ రెడ్డి, జీ వివేక్ తదితరులు హాజరయ్యారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.